కార్తీక మాసం చవతి పర్వదినాన్ని జిల్లాలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని మూలాపేట శ్రీకృష్ణ ధర్మరాజస్వామి గుడి వద్ద ఉన్న పుట్టలో పాలు, పండ్లు, పసుపు, కుంకుమలు, గుడ్లను నాగదేవతకు సమర్పించుకున్నారు. నాగుల చవితి వేళ మూలాపేట శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం వద్ద ఉన్న పుట్టలో పాలు, గుడ్లు ఉంచి నాగదేవతకు మొక్కులు తీర్చుకున్నారు. సకుటుంబ సమేతంగా పుట్ట వద్దకు చేరుకున్న భక్తజనం సంతానం, ఆరోగ్యం, వివాహం వంటి కోరికలు కోరుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో మొదటి చవితి నాడు జరుపుకునే వేడుకలు ప్రత్యేకతను సంతరించుకుంటాయని, ఆ రోజున కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని మహిళలు చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. శ్రీలంక తీరం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపు పయనిస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడుతో సహా మన రాష్ట్రంలోని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. 4 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడుతో సహా దక్షిణ కోస్తా భారీ వర్షాలతో వణికిపోయిన విషాదాన్ని మరవకముందే మరోసారి అలాంటి సంఘటనే పునరావృతం కానుంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకొని ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి కదులుతుంది. ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండంగా మారితే తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలియజేసింది. తమిళనాడుతో సహా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో వారం రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నంకు అల్పపీడనం వాయుగుండంగా మారి రాత్రికి చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడుతో సహా మన రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నెల్లూరు జిల్లా విషయానికొస్తే అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో ఓ మోస్తరు వర్షం పడి శుక్రవారం మళ్లీ భారీ వర్షం కురుస్తుందన్నారు. మొత్తానికి భారీ వర్షంతో ఇప్పటికే నష్టాన్ని చవిచూస్తున్న జిల్లా వాసులకు ఇప్పుడొచ్చిన మరో అల్పపీడనం ఎంత నష్టాన్ని మిగులుస్తుందో చూడాల్సి ఉంది. అధికార పార్టీ నేతల పాపానికి జిల్లా అధికారులు బలవుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోపించారు. 17వ డివిజన్లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన సందర్భంగా జిల్లా ఇరిగేషన్ ఎస్సీ బదిలీపై ఆయన స్పందించారు. డివిజన్లోని ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో రెయిన్బో హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు రోగులను ఉచితంగా పరిశీలించి మందులను పంపిణీ చేశారు. విషజ్వరాలతో బాధపడుతున్న నిరుపేదలు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా అధికార పార్టీ నేతలు జోబులు నింపుకున్నారని ఆరోపించారు. నేతలు చేసిన పాపానికి అధికారులను బలి చేయడం దారుణమన్నారు. అవినీతికి పాల్పడిన అధికార పార్టీ నేతలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన అధికారులను బలి చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. నీరు చెట్టు కార్యక్రమంలో దోపిడీ అధికార పార్టీ నాయకులది. ఈరోజు ఆ దోపిడీ ఒక అధికారిని బదిలీ చేసి తూతూ మంత్రంగా చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఎవరైతే అధికార పార్టీ నాయకులు నీరు చెట్టు కింద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశారో ఆ నాయకుల వద్ద నుంచి ఆ డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయాలా, అప్పుడే ప్రభుత్వం నిజాయితీగా పనిచేసినట్టు ఉంటుంది. మీరు చెప్పినట్టు
చేసిన పనులు మీరు దోపిడీ చేశారు. ఈరోజు ఆ దోపిడీ బయటపడేటప్పటికీ ఒక ఇరిగేషన్ ఎస్సీని బలి చేసేసి చేతులు దులుపుకుంటే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పిన కూడా తెలియచేసుకుంటూ, జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన రకంగా అధికార పార్టీ నాయకులు ఏదైతే తమ స్వార్థానికి వాడుకుని ఈరోజు సమస్య వచ్చేటప్పటికీ ఏ విధంగా రెడ్డి గారిని బలి చేశారో, ఇరిగేషన్ ఎస్సీ గారిని బలి చేశారో దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పిన కూడా కోరు. నెల్లూరు పొదలకూరు రోడ్డు పద్మావతి సెంటర్ ప్రాంతంలో ఉన్న వియానీ హోమ్లో 8వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ జడ్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పొదలకూరులోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు పొదలకూరు రోడ్ పద్మావతి సెంటర్ ప్రాంతంలో ఉన్న వియానీ హోమ్లో 8వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ జడ్ శివప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలను అందించి మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు డెంగ్యూ, విషజ్వరాలు వంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జబ్బులు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేయటం, వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు చెప్పడం, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వటం ఈ సిస్టర్స్ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి చేదోడు వాదోడుగా మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరినీ కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా వాళ్ళు తీర్చిదిద్దడం, అలాగే వాళ్ళకి చదువు విద్యాబుద్ధులు చెప్పడం, వికలాంగులైనటువంటి పిల్లలకు వొకేషనల్ కోర్సెస్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్లకు బాధ్యతలు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని. ముత్తుకూరు నెల్లూరు రహదారి రక్తమోడింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ముత్తుకూరు మండలం మద్యపాను సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తుకూరు నుంచి నెల్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, నెల్లూరు నుంచి ముత్తుకూరు వెళుతున్న ఆటో ఎదురెదురు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న సంతోష్ అనే చిన్నారి మృతి చెందాడు. ఆటోలో ఉన్న చిన్నారి తండ్రి రవి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా హాస్పిటల్కు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్ కూడా ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.